ಅಂತ ಬೇಬಿ ಸಂಜಿ ಜಯ జాగాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా ఇవాళ భూమి ముక్తి విముక్తి కోసం స్వేచ్ఛ సమానత్వం కోసం అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు షావుకార్ల దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఒక సభను నిర్వహించుకుందామని చెప్పేసి ఇవాళ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా ఇక్కడ సమావేశమైతే పర్మిషన్ ఇచ్చినట్లు ఇచ్చి ఇవాళ ఎంతోమంది ఆదివాసులను ఇవాళ ఇక్కడ అమరులైనారు కాబట్టి ఆ అమరవీరులందరూ ఇవాళ వాళ్ళకు ఘనంగా నివాళులర్పించడం కానీ ఇవాళ ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఇప్పటికి కూడా ఆదివాసీల అమరవీరుల కలలు అమలు కాలేదు నెరవేరలేదు కాబట్టి ఇప్పటికి కూడా ఆదివాసులకు స్వయం పరిపాలన హక్కులు ఇవాళ 1 of 7 కావచ్చు ఇవాళ పీసీ చట్టం కావచ్చు అదేవిధంగా అటవీ హక్కుల చట్టాలు కూడా ఇవాళ ఇవాళ ఆదివాసులు సాగు చేస్తున్నటువంటి భూముల నుండి కూడా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు ఆ అడవి భూమి నుండి కూడా ఇవాళ వెళ్ళగొట్టడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన చర్య
ఏవైతే అమరవీరులు కలగొన్నారో ఆ కలలు ఇప్పటికి నెరవేరలేదు కాబట్టి ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఆదివాసుల మీద సవతి తల్లి ప్రేమను ఒలుకపోస్తూ ఆదివాసులను అంచివేస్తూ నిజమైనటువంటి ఇవల్ల ఆదివాసులకు అందవాల్సినటువంటి హక్కులు చట్టాలు అన్నింటి కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటి కూడా వేరే వాళ్ళకు ఇది దారదత్తం చేస్తున్నటువంటి పాలకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజమైనటువంటి ఆదివాసులు గత 40 సంవత్సరాల నుండి కూడా అప్పుడు 1969 లో శ్రీకాకుళ రైతాంగ పోరాటం 1980 ల ఇక్కడ ఇంద్రవెల్లి పోరాటాలు ఆ పోరాటాలు ఈ పోరాటాలు అన్ని పోరాటాలు కూడా భూమి ముక్తి విముక్తి కోసం స్వేచ్ఛ సమానత్వం కోసం స్వయం పరిపాలన కోసం హక్కుల కోసమే ఇవల్ల మా పోరాటం అంతా కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ లైన్లోనే మా పోరాటాలు అంతా కూడా కొనసాగుతున్నాయి గత 3 సంవత్సరాల నుండి కూడా శాంతియుతంగా ప్రజా సమయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఇవల్ల భారత రాజ్యాంగాన్ని చదవండి ఆదివాసుల హక్కులను కాపాడండి అని చెప్పేసి ఇవల్ల ఎంఆర్ఓ కలెక్టర్ పిఓ అదే విధంగా ఇవాల రాష్ట్ర ప్రభుత్వాలకు మెమోరాండాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఆదివాసుల సమస్యలు పరిష్కరించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి ఖచ్చితంగా మేము ఇవాళ ఆదివాసులము ఇవాళ న్యాయ పోరాటము అదే విధంగా ప్రజా ఉద్యమము అదే విధంగా రాజకీయ పోరాటం ఈ మూడుటిని కూడా సమన్వయం చేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గైడ్ లైన్స్ లోనే ఇవాళ మా పోరాటాలన్నీ కూడా కొనసాగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఆదివాసులందరూ కూడా ఆ పద్ధతులనే అవలంబించి ఇవాళ శాంతియుతంగా ప్రజా సమయబద్ధంగానే మా పోరాటాలను కొనసాగిద్దామని చెప్పేసి మరొకసారి ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఏసం రూపం సెలే దునియత రూపనే కరోనా వాత అదేం లాసి వరుణ్ వరుణ్ భేటీ మావల్ సెలే దూర లక్క మందన ఇంజరే చోడ సైడ్ నూకుడతారు సుభించి ఇక పూజకి వెళ్ళారు ఇంటికి గిరి మరటు పెహలి సందీప్ తాక్షరిని మన అంతంపతి ఇది భీమరిత్తు మత్ సెలే ఇది భీమరిత్తు మత్ సెలే జరే ఇది ఉంది మత్తు మరటి రూపం మందన బోనే దూసరం భేటీ మావ జరే మా ఊరుకు మేకలను విద్యార్థి కేసరి మంది కోరేందని కేసరి మంది అప్పుడే నడిచింది అమరులు అయితే దేనికోసం అయితే పోరాటం చేసినారో వాళ్ళ ఫలితాల కోసం ఇంకా ఆదివాసులు కలలు గంటనే ఉన్నారు పోరాడుతూనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో దేనికోసం అయితే పోరాటం చేసినారో ఆ పోరాటం వృధా పోవద్దన్న ఉద్దేశంతో మరి ప్రతి సంవత్సరము అమరవీరులకు నివాళులు అర్పించడం జరుగుతుంది ముఖ్యంగా పోయిన సంవత్సరం ఈరోజు ఏదైతే 20 లక్షల మందితో చేస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే కరోనా ఉన్నందువలన దాన్ని వాయిదా వేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఆదివాసులందరినీ కూడా ఏదైతే అమరులకు ఎవరైతే ఇళ్లలో కానీ గ్రామాలలో కానీ ఎక్కడికక్కడ చేయాలని కూడా పిలుపునివ్వడం జరిగింది ఆ విధంగానే ఆదివాసీ దాదాలందరూ కూడా
ఎక్కడికి వాళ్ళు అక్కడ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం పోడు వ్యాసం చేసుకుంటున్న భూములు ఏవైతే ఉన్నాయో వాటికి వెంటనే పట్టాలు ఇవ్వాలని కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఆదివాసులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అయినా ప్రభుత్వాలు పట్టించుకోకడం వల్ల దాన్ని ఇప్పటివరకు కూడా మరి ఇంద్రవెలి స్తూపం అలాగనే ఉన్నది కాబట్టి దీన్ని కేంద్ర మంత్రి అర్జున్ ముండా గారికి కూడా దృష్టిలో తీసుకుపోవడం జరిగింది కాబట్టి వారు కూడా ఈ సమావేశానికి వచ్చే వాళ్ళు ఉండే కానీ కరోనా వలన వాయిదా వలన ఆయన రాలేకపోయాడు కాబట్టి కూడా అభివృద్ధి చేయడానికి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని ఇంద్రవెల్లి ఆదివాసీ అమరవీరులకు ఈరోజు జిల్లాలోని ఆదివాసీలందరూ వారి 39వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు కరోనా మరియు లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో పోలీసులు కొంతమందికి మాత్రమే ఇక్కడ నివాళులు అర్పించే అవకాశం ఇచ్చినందున చాలామంది ఆదివాసీలు వారి గ్రామాల్లో ఇళ్లలోనే ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న కొంతమంది ఆదివాసీ నాయకులు తుడిందెబ్బ నాయకులు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు వీరిలో కొంతమంది అమరులైన ఆదివాసీ వీరుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొని తమ సాంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా ఎంపీ తుడిందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు స్వయం బాపురావు గారు ఆదివాసీ అమరవీరుల స్థూపం దగ్గరికి చేరుకొని ఘనంగా నివాళులు అర్పించారు కరోనా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఆదివాసీలందరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ నియమంగా మాస్కులు ధరించి ఈ సంవత్సరం ఆదివాసీ అమరవీరులకు నివాళులు అర్పించారు ఆదివాసీ కబురు కోసం ఇంద్రవెల్లి నుండి పిల్లలమరి శ్రీనివాస్.